ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలైన అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిశారు. ఓటర్ల జాబితాల అక్రమాలపై తమ తమ ఫిర్యాదులు అందజేశారు. అధికార వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని టీడీపీ, బీజేపీ నేతలు కంప్లైంట్ చేశారు. విపక్ష సానుభూతి పరులో ఓట్లను తొలగిస్తున్నారని గుర్తు చేశారు. వాలంటీర్లను వాడుకొని ఓట్ల దందాకు తెరలేపుతున్నారని చెప్పారు. తమ ఫిర్యాదులు విన్న ఎన్నికల సంఘం ఈ నెల 22న ఏపీకి కేంద్ర అధికారులను పంపుతున్నట్లు వెల్లడించిందన్నారు టీడీపీ నేతలు. అయితే దొంగ ఓట్ల వ్యవహారం పూర్తి ఆధారాలతో టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. అమెరికా సర్వర్లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారు. పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు. తండ్రి పేరు, ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు. పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల ఓటర్ల అవకతవకలపైన, ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల యంత్రాంగాన్ని ఎలా మిస్యూజ్ చేస్తుంది, దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించి ఎన్నికలు సజావుగా జరగకుండా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందన్న విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ప్రధానంగా వచ్చాం. దుర్మార్గం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పెట్టిన దౌర్భాగ్యం, అధికారంలో ఉన్న వాళ్ళే కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళ మీదనే. వాళ్ళను సూపర్వైజర్ చేసి రియల్ యంత్రాంగాన్ని భయభ్రాంతులను చేసి ఓటర్ల పైన ఓటర్ల నమోదు కార్యక్రమంలో వాళ్ళ అధికారాన్ని భారీ ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. లక్షలాది ఓటర్లని తొలగించిన దానిపైన అక్కడ సీఈఓలకి, డిఈఓలకి, ఈఆర్ఓలకి అందరికీ కూడా కంప్లైంట్లు ఇచ్చాం. ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి దానికి సంబంధించినటువంటి రుజువులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే, ఖచ్చితంగా ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని ఎంత బిఎల్ఓస్ తిరిగినా కూడా వారితో పాటు వాలంటీర్లు కూడా తిరిగినటువంటి నేపథ్యం, ఒక రకంగా చూసినట్లయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడైతే ఇటువంటి లోపాలు ఉన్నాయో, అంటే ఇళ్లలో లేనటువంటి వారు కావచ్చు, లేకపోతే ఆ రోజు వచ్చి ఓటు వేయలేనటువంటి వారు కావచ్చు, వారి పేర్లన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఈ రకంగా ఫేక్ ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసి వారి ఫొటోస్ వాటి మీద పెట్టి ఈ దొంగ ఓట్లు వేయించేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా రుజువులతో పాటుగా ఇవాళ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా మాకు సమయం ఇచ్చారు. వారికి ఉన్నటువంటి అనుమానాలు కూడా మాకు ప్రశ్నలు వేసి వాటిని నివృత్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఏదైతే మేము వారికి ఇచ్చామో వీటన్నిటి మీద కూడా వారు ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరిస్తూ దీని మీద ఎంక్వైరీ చేయిస్తాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని, మిగతా ఎలక్షన్ కమిషనర్స్ని, అదర్ అఫీషియల్స్ని అందరినీ కూడా డెలిగేషన్ కలిసి ఐదు అంశాలను ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మై పార్టీ -బోర్డ్.కామ్ అన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే 123 సబ్సెక్షన్ 3 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను వైలేట్ చేస్తుందో దానికి సంబంధించి
మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ ద్వారా ఈ యొక్క my-board.com లో ఆ యొక్క జెండర్ కూడా ఉంటుంది, హౌస్ నెంబర్ కూడా ఉంటుంది, ఏ క్యాస్ట్ ఏ ఓటర్ ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ వై సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విధాన విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి సృష్టిస్తాము. తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్